బైబిల్ గ్రంథంలో మనం భక్తుల్ని చూస్తే నువ్వు నేను మాట్లాడుకున్నంత ఈజీగా దేవుడితో మాట్లాడతారు వాళ్ళు. మనిద్దరం బ్రదర్, మనిద్దరం ముఖాముఖి కూర్చొని నీ ఇష్టం నేను తెలుసుకున్నట్టు, నా ఇష్టం నువ్వు తెలుసుకున్నంత కంఫర్ట్గా, అంత ఈజీగా వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎరిగి పనిచేశారు. ఏలియా దేవునితో అంతే నడిచాడు, ఎలీషా దేవునితో అంతే నడిచాడు, మోషే దేవునితో అంతే నడిచాడు, దావీదు దేవునితో అంతే నడిచాడు, అబ్రహాం దేవునితో అంతే నడిచాడు, యాకోబు దేవునితో దాదాపు అలానే నడిచాడు. భక్తుల్ని మీరు పరిశీలిస్తే దానియేలు అంతే నడిచాడు. వాళ్ళు ఎంతో ఈజీగా దేవునికి కనెక్ట్ అయిపోయారు ప్రతి విషయంలోనూ. ఇప్పుడు మీరు చెప్పండి, నీకు ఒకగానొక్కడై ఉన్న కుమారుణ్ణి తీసుకొచ్చి మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద వాని దహన బలిగా అర్పించమన్న మాట ఎలా తెలిసింది మోషేకి, అబ్రహాంకి? అలాగే నువ్వు లేచి ఐగుప్తుకు వెళ్ళి నా ప్రజల్ని బయటికి తీసుకుని అనే మాట మోషేకి ఎలా తెలిసింది? అలాగే నోవా, నీ కొరకు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో, అది ఇన్ని స్టేర్లుగా ఉండాలి, కిటికీ ఎక్కడ ఉండాలి, దర్వాజా ఎక్కడ ఉండాలి, అది ఇన్ని అంతస్తులుగా ఉండాలి, ఇన్ని అరలుగా ఉండాలి, అది ఫలానా మ్రానుతో చేయబడాలి, ఈ ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా తెలిసినాయి? ఫోన్ సౌకర్యం ఏమన్నా ఉందా దేవుడికి మనకి? మరి ఏంటండి విత్ మెజర్మెంట్స్తో సహా కొలతలతో సహా మొత్తం క్లియర్గా తెలుసుకున్నాడు నోవా. హనోకుని గురించి అయితే 300 సంవత్సరాలు అతడు దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కన్నాడని కూడా ఉంది. ఈ సంగతులన్నీ మనం పరిశీలించినప్పుడు వారితో అంతగా వ్యవహరించిన దేవుడు ఈనాడు మనతో ఎందుకు అలా వ్యవహరించట్లేదు అని మన బాధ. కానీ ఇంకా చెప్పాలంటే వారికన్నా అప్పుడొక మాట అందింది, కానీ మనకైతే నిరంతరం మాట్లాడటానికి దేవుడు ఇప్పుడు ఇంకా సౌకర్యవంతంగా అందుబాటులో ఉన్నాడు. ఇది ఆశ్చర్యకరమైన సంగతి. ఆనాడు వాళ్ళకన్నా అప్పుడొక మాట అందింది, కానీ ఇప్పుడైతే నువ్వు రోజు ఆయన స్వరం వినాలన్నా కూడా ఎప్పటికప్పుడు ఏ ఘట్టానికి ఆ ఘట్టం నువ్వు వినాలన్నా కూడా నీకు అందుబాటులో ఉన్నాడు. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ పరలోకంలో ఉన్నాడా భూమి మీద ఉన్నాడా? ఎప్పుడు వచ్చాడు? పెంతకోస్తు పండుగ నాడు వచ్చాడు. ఇంకా వెళ్ళాలి అక్కడికి. భూమి మీదే ఉన్నాడు, భూమి మీద వర్క్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఆయన ఇంకా భూమి మీదే అల్లాడుచున్నాడు. ఆదిలో శూన్యములో ఆయన అల్లాడినప్పుడు సృష్టి స్టార్ట్ అయింది, సృష్టి నిర్మాణం కంప్లీట్ అయింది. ఇప్పుడు సంఘము మీద పరిశుద్ధాత్మ అల్లాడుచున్నాడు, అనగా సంచరించుచున్నాడు. ఆయన ఎక్కడైతే సంచరిస్తాడో, ఎక్కడైతే అల్లాడుచూ ఉంటాడో, అక్కడ శూన్యము ఒక సుందరమైన సృష్టిగా మారింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ సంఘం మీద అల్లాడుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే సంఘము దేవుడు అనుకున్న కొలతలోనికి నిర్మాణం జరుగుతుంది, సంఘము దేవుడు అనుకున్న ఆకృతిలోనికి రూపుదిద్దబడుతుంది. ఈ పని పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. ఆనాడు భక్తులకు లేనటువంటి సౌకర్యం ఈనాడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా నిత్యము అందుబాటులో ఉంది. అయితే ఆయన మనతో వ్యవహరించే తీరుతెన్నులు కొంచెం మనం సాధన చేయాల్సి ఉంటుంది, కొంచెం గుర్తుపట్టాల్సి ఉంటుంది, కొన్ని విషయాలు గ్రహించాల్సి ఉంటుంది.